అనేటువంటి మన భారతదేశంలో ధైర్య సాహసాలు కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా చెప్పుకోదగింది మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి వేడుకలకు పట్టణంలో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళు పాఠశాలల విద్యార్థులందరూ కూడా ఈ రోజు వాళ్ళ యూనిఫామ్ తో మరి వాళ్ళ దేశభక్తి నిరూపించుకుంటూ మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి ఒక ఘనమైన మరి ఒక జయంతి వేడుకలు జరుపుకుంటున్నందుకు మరి పేరు పెరిగిన ప్రతి ఒక్కరికి విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్న నిర్వాహకులకు పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం భారతదేశంలో స్వతంత్రంగా స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాము అంటే మనకు మిలిటరీలో ఉన్నటువంటి మన అన్నలు మన దేశ రక్షణ కోసం అనేక రకాలైనటువంటి ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగంగా చేసి మనకు రక్షణ కల్పిస్తున్నందువలన మాత్రమే మనం ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాం. లేకపోతే మనం ఏ రోజు ఏమైపోతామనే భయాందోళనలో ఉండేవాళ్ళం. అటువంటి మిలిటరీకి ఆదర్శమైనటువంటి వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ రోజు భారతదేశం తెల్లవాళ్ల గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. గాంధీజీ గారు స్నానంతో ఆయన శాంతియుతంగా పేరుకి శాంతియుతంగా సాధించారు.